हाय फ्रेंड्स प्रपंच पवित्र स्थला इज्राइल देश में उ जेरूसलम प्रांत अट यूद मुस्लिम प्रपंचा की क्रैस् प्रपंचा की वाल नमक आधार मुख्यमंत्री स्थल यह स्थल कोसम इज्राइल तो मतलब अरब प्रपंचम इपटी एनो गोड़व पड़ती वीडियो मत अरब देश मन अनपुर जिले अंत उड़े अति चेसम इज्राइल तो इन गोड़व पड़ती अने विषयानी चपदल केवल मुफ्ई एकर स्थल कोसम प्रपंच मूडेडार मता गत मूड वेल संवस नींदा कुटकने जेरूसलेम अने नगर में उ ఆ చిన్న ప్రదేశం కోసం యూదులు క్రైస్తవులు ముస్లింలు వాళ్ళ పూర్వీకులు వేల సంవత్సరాల నుండి ఘర్షణ పడుతూనే ఉన్నారు. ప్రపంచంలోనే అతి సున్నితమైన ఈ ప్రదేశం కోసం ఇప్పటికే 41 యుద్ధాలు జరిగాయి. లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. జెరూసలేములోని మన్ను యూదు తెగలు బాబిలోనియన్లు బైజంటైన్లు రోమన్ క్రైస్తవులు ఆటోమన్లు అరబ్బులు మొదలగు అనేక వర్గాల రక్తం ఏరులే పారింది. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన సున్నితమైన ఆ పవిత్ర భూమి చరిత్రను ఇప్పుడు చెప్పబోతున్నాను. దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం మూడు ఎడారి మతాలకు మొదటి ప్రవక్తగా భావించబడే అబ్రహం నుండి యూదు మతం స్థాపించబడింది. అబ్రహంకు దేవుడు సాక్షాత్కారమైంది జెరూసలేములోని ఒక కొండ మీద. ఈ కొండ మీద మెట్టుతోనే దేవుడు ప్రపంచంలోనే మొట్టమొదటి మానవుడైన ఆదామును సృష్టించాడనే నమ్మకం యూదులకు ఉంది. యూదు మతస్థాపకుడైన అబ్రహంకు ఇద్దరు పిల్లలు, ఒకటి పేరు ఇస్మాయిల్, రెండవ వాడి పేరు ఇసాక్. అబ్రహంకు రెండవ కుమారుడు ఇసాక్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ. ఒకరోజు అబ్రహంకు దేవుడు కనిపించి ఇసాక్ను తనకు బలివ్వమని అడుగుతాడు. దేవుడి పట్ల అపార భక్తి ఉన్న అబ్రహం తన కొడుకును బలివ్వడానికి జెరూసలేములోని ఆ కొండ మీదకి తీసుకుపోతాడు. అయితే అబ్రహం చేసిన త్యాగాన్ని చూసిన దేవుడు అబ్రహంకు ఒక వరం ఇస్తాడు. నీ కొడుకు ఇసాక్ బదులుగా నాకు ఒక మేకను బలి ఇవ్వు అని చెబుతాడు. ఇలా మేకను బలి తీసుకుని దేవుడు ఇసాక్కు ప్రాణదానం చేస్తాడు. ఈ సంఘటన జరిగిన పవిత్ర భూమిని యూదులు హర్ హవాయత్ అని పిలుస్తారు. అబ్రహం మొదట నివసిస్తూ ఉండేది మెసపటోమియాలో. అయితే అతనికి దైవ సాక్షాత్కారం అయింది మాత్రం ఎడార ప్రదేశంలో ఉన్న జెరూసలేములోని ఒక కొండ మీద. హీబ్రూ బైబిల్లోని బుక్ ఆఫ్ బిజినెసెస్ మనం చదివినట్లయితే దేవుడు మరియు అబ్రహం మధ్య జరిగిన సంభాషణ వివరాలు మనకు లభిస్తాయి. దేవుడి ఆదేశం మేరకు అబ్రహం జెరూసలేముకు వచ్చి దాని చుట్టుపక్కల ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తాడు. అబ్రహం మనవడు అంటే ఇసాక్ కొడుకు జాకోబ్ మహాపరాక్రమశాలి. ఆయన దేవదూతలతోనే పోరాటం చేశాడని తెలిపే కథలు మనకెన్నో లభిస్తాయి. జాకోబ్ యొక్క ధైర్యం శక్తి సామర్థ్యాలను దేవదూతలు మెచ్చుకుని అతనికి ఇస్రేల్ అనే బిరుదును ఇస్తారు. జాకోబ్ తన శక్తినంతా ఉపయోగించి ఒక దేశాన్ని నిర్మిస్తాడు. ఆ దేశం పేరే ఇస్రేల్. ఆ తర్వాత జాకోబ్కు పుట్టిన 12 మంది పిల్లలు 12 యూదు తెగలుగా విడిపోతారు. ఇలా ఈ 12 మంది తెగలు ఇజ్రాయెల్ అంతటా వ్యాపిస్తారు. యూదుల దేశమైన ఇజ్రాయెల్ పుట్టింది ఇలా. యూదుల ప్రసిద్ధ రాజైన కింగ్ సోలమన్ జెరూసలేము కొండ మీద పవిత్ర భూమిలో ఒక భవ్యమైన దేవాలయాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుండి ఆ కొండకు టెంపుల్ మౌంట్ అనే మరొక పేరు జతకూడింది. ఈ దేవాలయాన్ని 3000 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీన్ని జెరూసలేము చరిత్రలో మొదటి దేవాలయం లేదా ఫస్ట్ టెంపుల్ అని పిలుస్తారు. ఆ కాలంలో ఒక నాగరికత ప్రజలు మరో నాగరికత గల ప్రజలపై దాడులు చేసుకునేవారు. బ్రిటిషర్లు మన సంపదను ఎలా దోచుకున్నారో అదేవిధంగా బాబులోనియన్లు యూదుల మీద దాడి చేసి జెరూసలేమును వశపరుచుకొని అక్కడ దేవాలయంలోని అపార సంపదను దోచుకుని ఆ దేవాలయాన్ని నేలమట్టం చేశారు. ఇది యూదుల మీద జరిగిన మొట్టమొదటి దాడి. అయితే యూదులు మాత్రం తమ ఓటమిని అంగీకరించక వాళ్ళ పవిత్ర భూమి కోసం నిరంతర పోరాటం చేస్తూ 500 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటికీ సుమారు 2500 సంవత్సరాల క్రితం మళ్ళీ తమ దేవాలయాన్ని జెరూసలేములోని అదే స్థలంలో కట్టారు. దీన్ని జెరూసలేము చరిత్రలో సెకండ్ టెంపుల్ అని అంటారు. ఇదంతా జరిగిన 600 సంవత్సరాల తర్వాత జెరూసలేములో మరో ప్రముఖ సంఘటన జరిగింది. యూదు ఆలోచనలను ధిక్కరించి నేనే దైవపుత్రుని అని యేసుక్రీస్తు మత ప్రచారం ప్రారంభించారు. తమ మతాన్ని అమితంగా ఆదరించే యూదులకు ఈ మత ప్రచారం కన్నెర చేసింది. సాధారణంగా ఒక కొత్త మతం పుట్టుకొచ్చే సమయంలో ఎదురయ్యే వ్యతిరేకతను యేసుక్రీస్తు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. యేసుక్రీస్తును ఇదే జెరూసలేములోని కొండ మీదే యూదులు సిలువ వేశారు. తద్వారా యూదులకు ఒక ప్రబల శత్రువర్గం పుట్టుకు వచ్చింది. అదే
ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఆదరిస్తున్న క్రైస్తవ మతం. రాజ్యాధికారం దొరికే వరకు ఎదురు చూసిన క్రైస్తవ మతాన్ని ఆదరించేవారు రోమన్ సామ్రాజ్యం తమ చేతిలోకి రాగానే యూదుల మీద ఒక్కసారిగా దాడి చేశారు. క్రీస్తు శకం 70లో రోమన్లు తమ దేవుడైన యేసుప్రభువుకు సిలువ వేసిన యూదుల మీద ప్రతీకారం తీర్చుకొని ఆ కొండ మీద ఉన్న సెకండ్ టెంపుల్ను ధ్వంసం చేశారు. అయితే ఆ సెకండ్ టెంపుల్ పశ్చిమ భాగంలో ఒక గోడ మాత్రం ధ్వంసం కాలేదు, అది ఇప్పటికీ ఉంది. యూదులకు ఎంతో పవిత్రమైన సెకండ్ టెంపుల్ను ఇలా కోల్పోవలసి వచ్చింది. కేవలం రబ్బీలు అని పిలువబడే యూదు మత గురువులు మాత్రమే ఆ సెకండ్ టెంపుల్లోకి వెళ్ళేవారట. సాధారణ యూదులకు ఆ దేవాలయం లోపలికి అసలు ప్రవేశం ఉండేది కాదంట. అందువల్ల సంప్రదాయ యూదులు ఇప్పటికి కూడా ఆ వెస్ట్రన్ వాళ్లకు దూరంగా ఉండే నమస్కారం చేస్తారు. పొరపాటున కూడా ఆ గోడకు అటువైపున్న భూమి మీద కాలు మోపరు. అంతటి తీవ్రమైన ధార్మిక నమ్మకం యూదుల్లో ఉంది. తమ పవిత్ర భూమిని మళ్ళీ దక్కించుకోవాలనే ఉద్దేశంతో హాడ్రిన్ చక్రవర్తి కాలంలో యూదులు జెరూసలేం కోసం మరొక ప్రముఖ యుద్ధాన్ని చేశారు. దీంతో కోపగించుకున్న హాడ్రిన్ చక్రవర్తి ఆ దేశానికి ఉన్న ఇస్రాయెల్ అనే పేరును తీసివేసి యూదులకు బద్ధశత్రులైన సిరియన్లకు పాలస్తీనియన్లకు అధికారాన్ని అప్పగించి ఆ దేశ పేరును సిరియా మరి పాలస్తీనాగా మార్చాడు. పుండు మీద కారం చెల్లినట్టు ఆ కొత్త రాజ్యంకు జెరూసలేంను రాజధానిగా ప్రకటించాడు. ఎంత చేసినా కూడా హాడ్రిన్ చక్రవర్తికి యూదులపై ఉన్న కోపం చల్లారలేదు. అక్కడి నుండి ఒక్కొక్క యూదు శిశువును ఎత్తి విసిరేసే వరకు అతడి సైన్యం అసలు విశ్రమించలేదు. భయభ్రాంతులకు గురైన యూదును దిక్కుతోచక తమ మాతృభూమిని వదిలేసి ప్రపంచ నాలుగు వైపులకు వెళ్లవలసి వచ్చింది. ఈ సమయంలో జెరూసలేం చరిత్రలో మరొక ప్రముఖ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన వాడు మహమ్మద్ పైగంబర్. ఖురాన్ ప్రకారం క్రీస్తు శకం 621లో మహమ్మద్ బురాక్ అనే ఎగిరే గుర్రం మీద కూర్చొని మక్కా నుండి జెరూసలేంకి వచ్చాడట. అక్కడి నుండి మళ్ళీ అతడు అదే గుర్రం మీద కూర్చొని నేరుగా స్వర్గానికి ఎగిరెళ్ళి అక్కడ దేవుడితో కాసేపు సంభాషించి మళ్ళీ జెరూసలేంలో దిగాడు అనే నమ్మకం ముస్లింలకు ఉంది. ఇదంతా జరిగింది 7వ శతాబ్దంలో. అసలే అనేక మంది ప్రజలు రక్తపాతంతో సామాజిక శాంతిని భగ్నం చేసిన వివాదాస్పద భూమిలో మహమ్మద్ పైగంబర్ తన గుర్రాన్ని దించడం మరింత వివాదం కారణమైంది. మహమ్మద్ గుర్రాన్ని దించిన ప్రదేశం ముస్లింలకు ఈ భూమి మీదే 3వ అతిపెద్ద పవిత్రస్థలం. ముస్లింలు ఈ ప్రదేశాన్ని హల్ ఆల్ ఆమ్ షరీఫ్ అని పిలుస్తారు. క్రీస్తు శకం 632వ సంవత్సరంలో మహమ్మద్ మరణించారు. ఇప్పుడు ఆ పవిత్ర భూమి కోసం ముస్లింలు కూడా పోటీకి దిగారు. మహమ్మద్ మరణించిన 4 ఏళ్లకు ఉమైద్ ఖలీఫా నాయకత్వంలో జెరూసలేం మీద దాడి జరిగింది. దాంతో జెరూసలేం బైజాంటైన్ సామ్రాజ్య పరిపాలనలో భాగమైంది. యూదులకి క్రైస్తవులకి ఎంతో పవిత్రమైన ఆ స్థలం ఇప్పుడు ముస్లింల చేతుల్లోకి వచ్చింది. పునరుత్కానపు రోజున యేసుప్రభు ఇక్కడ నుండే మళ్ళీ లేచి వస్తారని గాఢమైన నమ్మకం క్రైస్తవులకు ఉంది. జెరూసలేంని వశపరుచుకున్న ఖలీఫా అక్కడ ఒక మసీదు కట్టించి దానికి అల్ అక్సా మసీదు అని పేరు పెట్టాడు. ఈ రాయి మీద నుండి మహమ్మద్ చెందిన ఎగిరే గుర్రం ఆకాశంలోకి ఎగిరిందో ఆ రాయి ఉన్న ప్రదేశంలో డూమ్ అబ్దిర్రాక్ అనే మరో మసీదు కట్టి దాని గోపురానికి ఒక బంగారు రేకు తొడిగించాడు. చాలా మంది మధ్యప్రాచ్య చరిత్రకారులు వాదన ప్రకారం ఇస్రాయేలుల మొదట దేవాలయం ఉన్న స్థలంలోనే ఉద్దేశపూర్వకంగా ముస్లింలు ఈ మసీదు కట్టారనేది వాళ్ళ అభిప్రాయం. ఇలా క్రైస్తవులు జెరూసలేంను కోల్పోయారు. ఖలీఫా మీద కత్తులు నూరుతూ శత్రువులను ప్రేమించండి అనుకుంటూ పోతే తమకి ఇక భవిష్యత్తు ఉండదనుకుని అనేక దేశాల్లో ఉన్న క్రైస్తవులను ఏకం చేసి ఇస్లాంకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటంకు పోప్ పిలుపునిచ్చారు. ఆ పవిత్ర యుద్ధానికి పోప్ గారు పెట్టిన పేరు క్రూసేర్లు. 1099వ సంవత్సరం జూలైలో క్రైస్తవులు పెద్ద యుద్ధం చేసి ముస్లింలుండి జెరూసలేంను మళ్ళీ వశపరుచుకున్నారు. అయితే ముస్లింలు తమ 3వ అతి పవిత్రమైన స్థలాన్ని అంత సులభంగా వదిలిపెడతారా? జెరూసలేంలో క్రైస్తవుల పాలన బలహీన పడే వరకు ఎదురు చూసి 88 ఏళ్ల తర్వాత అంటే 1187వ సంవత్సరంలో మళ్ళీ భారీ రక్తపాతాన్ని సృష్టించి ముస్లింలు గెలిచారు. ఆనాడే ఇక్కడ మసీదు నిర్వహణ చూసుకోవడానికి వక్ఫ్ సమితి నియామకమైంది. జెరూసలేం పౌత్రిభంలో ముస్లిమేతరులకు ప్రవేశాన్ని నిషేధించారు. ఇదంతా ఇలా ఉండగా సప్తసముద్రాలు దాటి విస్తరించిన యూదులు మాత్రం వచ్చే నూతన సంవత్సరం సబ్బత్ ఆచారాలను జెరూసలేం పవిత్ర గోడ మీద చేసుకుంటానన్న సంకల్పాన్ని ఒక తరం నుండి మరో తరానికి అందజేస్తూనే ఉన్నారు. మా పూర్వీకుల స్థలమైన ఇస్రాయేల్ను తిరిగి పొందాలని జెరూసలేం మీద తమ పవిత్ర క్షేత్రం మళ్ళీ నిర్మించాలని యూదుల కల నిరంతర గర్భంలో పిండంలాగా తిరగసాగింది. ఒక సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాల్లో చిత్రహింసలు అత్యాచారం అవమానాలకు గురై
చివరకు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లోకి తోయబడి 60 లక్షల మంది తమ వారి శవాలను దాటుకుంటూ యూదుడు సజీవంగా వచ్చి తన పూర్వీకుల బలిదానాలకు సాక్షి అయిన ఇస్రాయేల్ నేల మీద అడుగుమోపాడు. భారతదేశంలో యూదులకు లభించిన ఆదర అభిమానాలను గుర్తించుకుని ఇజ్రాయెల్ తమ రాజ్యాంగంలో భారతదేశ ప్రస్తావాన్ని తీసుకొచ్చింది. రక్షణ పరికరాల్లో భారత్కు ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉంది. ముఖ్యంగా 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత్కు సహాయం చేయొద్దని అమెరికా వంటి అగ్ర దేశం చెప్పిన హై ఆల్టిట్యూడ్ వార్లో ఇండియా గెలవడానికి కావాల్సిన అత్యవసర రక్షణ పరికరాలను ఎగుమతి చేసింది. 19వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచ నలుమూల నుండి యూదులు తమదైన దేశాన్ని నిర్మించుకోవడానికి తిరిగి రాసాగాడు. పాలిస్తేనా అని పిలువబడుతూ అరబ్బుల పిడికల్లో ఉన్న తమ స్వస్థలానికి వచ్చి అక్కడ స్థలాలను కొనుక్కొని చట్టబద్ధంగా నివసించడం మొదలుపెట్టారు. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్లు యూదులు తమకు సహాయం చేస్తే మీ దేశం మీకు ఇవ్వడానికి సహాయం చేస్తానని యూదులకు తెలిపింది. 2వ యూదులు బ్రిటిషర్లకి సపోర్ట్ చేశారు. 2వ టర్కీని లొంగదీసుకున్న బ్రిటిషర్లు వారి ఆధీనంలో ఉన్న పాలిస్తీనా భూమిని 2 భాగాలుగా పంపకం చేశారు. అరబ్బులకు పాలిస్తీనా, యూదులకు ఇజ్రాయెల్. ఇదంతా జరిగింది 1948వ సంవత్సరం. ముస్లింల తీవ్ర వ్యతిరేకత ఉన్న ఇజ్రాయెల్ తలెత్త నిలబడింది. ఇజ్రాయెల్ నలువైపులా ఉన్నవి ముస్లిం దేశాలు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం ముస్లింలను దిక్కుతోచని స్థితిలో పడేసింది. ఐక్యరాజ్యసమితికి తమకు రాజధానిగా జెరూసలేంను ఇవ్వాలని యూదులు విన్నవించుకున్నారు. యూదులకు భూభాగం ఇవ్వడం వల్ల బాగా కోపంగా ఉన్న అరబ్బులు జెరూసలేంను కూడా పోగొట్టుకుంటే మరింత కోపస్తులు అవుతారని గ్రహించిన బ్రిటిషర్లు దాన్ని యూదులకు కానీ ముస్లింలకు కానీ ఇవ్వలేదు. దాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పగించారు. కొంతకాలం పాటు జెరూసలేం చాలా ప్రశాంతంగా ఉంది. అప్పటికి ముస్లిం ప్రపంచంలో పెద్దనగా పిలువబడే ఈజిప్ట్ నాయకుడు నాజర్ ఉన్నాడని ధైర్యంతో 1967వ సంవత్సరంలో జెరూసలేంను ఆక్రమించుకోవాలని అరబ్ దేశాల సహకారంతో పాలిస్తీనా సిద్ధమైంది. దీని గురించి ముందుగానే సమాచారం సేకరించిన ఇజ్రాయెల్ ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత వ్యూహాత్మక యుద్ధం అని పిలువబడే 6 రోజుల సమరానికి నాంది పలికింది. ఆ యుద్ధంలో అరబ్బులు ఓడిపోయారు. ఒక చాలా చిన్న దేశం మొత్తం అరబ్ ప్రపంచాన్ని ఓడించింది. అందుకే ఆ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి వరకు మానవత్వమే చట్టం అని జెరూసలేంని ఆక్రమించుకోకుండా వదిలేసిన యూదులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముస్లింలు యూదులతో సంప్రదింపులకు వచ్చారు. అప్పటి వరకు టెంపుల్ మౌంట్ మీద వక్సంతి పట్టు ఉండేది. ఇజ్రాయెల్ కాసింత ఉదరత్నంతో దీనిలో ఏ మార్పు చేయలేదు. ముస్లింలతో ఒక ఒప్పందం చేసుకుంది. టెంపుల్ మౌంట్ బాధ్యతను జోర్డాన్ దేశానికి అప్పగించడం, యూదులకు అక్కడ ప్రార్థనలకు అవకాశం కల్పించడం ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశం. అయితే ఈ ఒప్పందం పట్ల చాందస్ ముస్లింతో పాటు చాందస్ యూదులకు సదాప్రయం లేకపోయింది. ముస్లింలు అల్ అక్సా మసీద్ ఆవరణలోకి ముస్లిమేతరులు కాలు మోపడాన్ని కూడా సహించేవారు కాదు. ఈ ఒప్పందం వల్ల యూదులు కేవలం పర్యాటకులుగా వచ్చి పోవడానికి అనుమతి ఉందే తప్ప పూజ చేయడానికి హక్కు లేదు. ఇది యూదులకి సహించరానిదైంది. జెరూసలేంను తమ శక్తి సామర్థ్యాలతో గెలిచాక కూడా దాన్ని సంపూర్ణంగా ఇజ్రాయెల్ తమ వశం చేసుకోకుండా ముస్లింలతో ఒప్పందం చేసుకోవడం అనేది ఎందుకని సగటు యూదుల ప్రశ్న. 2014వ సంవత్సరంలో జెరూసలేం యూదుల పుణ్యభూమి అని ప్రకటించిన ఒక యూదు నాయకుడిని పాలస్తీనా తీవ్రవాదులు చంపడానికి వివర యత్నం చేశారు. అది తీవ్రమైన గొడవ కారణమైంది. ఈ సంఘటన తర్వాత ముస్లింలను టెంపుల్ మౌంట్ నుండి దూరంగా పెట్టడం జరిగింది. ఇదే ఇజ్రాయెల్ పాత చరిత్ర. నా అభిప్రాయం ప్రకారం మతం అనేది ఈ ప్రపంచంలో మంచి చెడు చెప్పడానికి, మనసు ప్రశాంత జీవనం గడపడానికి, ఇతరులకు పరోపకారం చేయాలని మాత్రమే చెబుతుంది. మతం అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యం. అది లేకపోతే మనిషి మంచి చెడు తెలియక క్రూరత్వంతో నిండిపోతాడు. మనం ఇజ్రాయెల్ చరిత్రను గమనిస్తే బలవంతుడు చెప్పేది చేసేది చెల్లుతుంది. బలహీన మాటలు ఎవరూ పట్టించుకోరు. యూదులు బలంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు సిలువ వేశారు. క్రైస్తవులు బలంగా ఉన్నప్పుడు యూదులను వెళ్ళిపోయేలా చేశారు. ముస్లింలు బలంగా ఉన్నప్పుడు యూదులను క్రైస్తవులను వెళ్ళిపోయేలా చేశారు. బ్రిటిష్ వాళ్ళు బలంగా ఉన్నప్పుడు పాలిస్తీనాను పాలిస్తీనా, ఇజ్రాయెల్ గా విభజించారు. మన దేశంలో కూడా అంతే. హిందువులు బలంగా ఉన్నంతసేపు దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరులకు బలం చేకూరుతుందో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాగా మన దేశం కూడా విడిపోవలసిన అవకాశం ఇస్తుంది. ప్రపంచ దేశాల చరిత్రను గమనిస్తే ఒక భారతదేశం మాత్రమే వేల సంవత్సరం నుండి ఏ ఇతర మతస్థులు మన దేశంలోకి వచ్చినా వాళ్ళ ఆచారాల ప్రకారం నడుచుకునేటట్లు అవకాశం కల్పించింది. మొఘల్లు, గజ్లీలు, గోరీలు, బ్రిటిష్ వాళ్ళు మన దేశంపైకి దండెత్తారు తప్ప భారతదేశం వేల సంవత్సరం నుండి ఈ ఇతర దేశంపై మొదటగా యుద్ధం చేయలేదు. ఫ్రెండ్స్, నా వీడియో ద్వారా మీరు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నారనుకుంటే నా పాతాల భైరవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.